హలో బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను కాఫీ చియా సీడ్ పుడ్డింగ్ ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ చియా సీడ్ పుడ్డింగ్ మనం రెగ్యులర్గా తినే ఇడ్లీ, దోశ వీటికన్నా చాలా హెల్తీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులో మనం ఎటువంటి మిల్క్ ప్రొడక్ట్స్ కానీ షుగర్స్ కానీ యూజ్ చేయం. ఇప్పుడు మనం కాఫీ చియా పుడ్డింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ రా చియా సీడ్స్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ట్రూ ఎలిమెంట్స్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఈ 2 టేబుల్ స్పూన్స్ రా చియా సీడ్స్ ఆ బౌల్లో వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కోకోవా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను హెర్షెస్ బ్రాండ్ కోకోవా పౌడర్ యూజ్ చేస్తున్నాను, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ బౌల్లోనే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫిల్టర్ కాఫీ డికాక్షన్ కూడా యాడ్ చేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఫిల్టర్ కాఫీ అవైలబుల్గా లేకపోతే ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ 3 యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చియా సీడ్స్ అంటే సబ్జా గింజలు అని అనుకుంటారు కదా, కానీ కాదు. సబ్జా గింజలు చాలా త్వరగా నానుతాయి, అంటే సోకింగ్ త్వరగా ఉంటుంది. చియా సీడ్స్కి సోకింగ్ కొంచెం నెమ్మదిగా ఉంటుంది, అందుకే మనం ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచాలి చియా సీడ్స్ని. మనం ఈ పుడ్డింగ్ ప్రిపేర్ చేసిన తర్వాత కూడా ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇందులోనే 1 స్పూన్ హనీ యాడ్ చేసుకున్నాను. హనీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చియా సీడ్ పుడ్డింగ్ మీరు బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, ఈవినింగ్ టైంలో స్నాక్గా తీసుకోవచ్చు. దీంట్లో ప్రోటీన్స్ అండ్ హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులోనే 1 గ్లాస్ కోకోనట్ మిల్క్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మీరు ఇందులో కోకోనట్ మిల్క్ అన్న యాడ్ చేసుకోవచ్చు, ఓట్స్ మిల్క్ అన్న యాడ్ చేసుకోవచ్చు, ఆల్మండ్ మిల్క్ అన్న యాడ్ చేసుకోవచ్చు. బట్ నార్మల్ మిల్క్ యాడ్ చేసుకుంటే అంత రిజల్ట్స్ రావు. కోకోనట్ మిల్క్ అయితే మనం రెగ్యులర్గా మనం ఇంట్లో ఉండే కొబ్బరికాయలు తీసుకుని మనం కోకోనట్ మిల్క్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ కోకోనట్ మిల్క్ మీరు ప్రిపేర్ చేసుకోకపోతే ఆల్మండ్ మిల్క్ కానీ ఓట్స్ మిల్క్ కానీ రెడీమేడ్ దొరికితే ఏమైనా తీసుకుని యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైనా 8 టైట్ జార్ తీసుకుని మనం ఏదైతే కలుపుకున్నామో ఆ లిక్విడ్ అంతా జార్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఓవర్ నైట్ మనం ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్గా దీన్ని తీసుకోవచ్చు. ఇదే చియా సీడ్ పుడ్డింగ్, దీనివల్ల చాలా రిజల్ట్స్ ఉంటాయి. మనం ఇడ్లీ, దోశ, పూరి, వడ ఇవన్నీ తినే బదులు మనం ఈ చియా సీడ్ పుడ్డింగ్ తీసుకుంటే ఇది షుగర్ ఫ్రీ, డైరీ ఫ్రీ, అంటే మిల్క్ అది ఏమి యాడ్ చేయం కదా మనం. ఓన్లీ మనం ఆల్మండ్ మిల్క్ కానీ కోకోనట్ మిల్క్ కానీ ఓట్స్ మిల్క్ కానీ యూస్ చేస్తాం. ఇందులో చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి, వెయిట్ లాస్ ఈజీగా అవుతాం. అండ్ సమ్మర్ కూడా వస్తుంది కదా, కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. బట్ ఏంటి అంటే రెగ్యులర్గా దీన్ని యూస్ చేయొచ్చు. కొంతమందికి ఏమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ కొంచెం స్టార్ట్ చేసి చూడండి, బాగుంటే మీరు తర్వాత యూస్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఒక డిజర్ట్ తిన్న ఫీల్ అయితే ఉంటుంది.